హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. పిఎం కిసాన్ సంబంధించి మరో లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. ఈసారి పిఎం కిసాన్ సంబంధించి ఏవైనా కొత్త రూల్స్ ఉన్నాయా లేవా, అయితే ఎటువంటి అడ్డంకులు లేకుండా మీకు 8వ విడత పిఎం కిసాన్ పడాలంటే ఏం చేయాలి, అసలు ఎంత అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు, ఇలా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఏపీ నుంచి వచ్చి అలాగే కేంద్రం నుంచి వచ్చే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్స్ అనేది మీకు అప్డేట్స్ రూపంలో తెలియజేస్తాం కాబట్టి మిత్రులందరూ కూడా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. సో ఇంక ఎటువంటి ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. పిఎం కిసాన్లో భాగంగా దాదాపుగా మనకు ఇండియాలో చూసినట్లయితే 10.75 కోట్ల మందికి దాదాపుగా 1.15 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామని మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే ఇందులో భాగంగా పిఎం కిసాన్ అనేది ఎంత అమౌంట్ వేస్తున్నారు ఏంటి అనేది అయితే చూద్దాం. పిఎం కిసాన్ ద్వారా పథకం ద్వారా అందించమన్న కేంద్రం, అయితే పిఎం కిసాన్ పథకం ద్వారా దాదాపుగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 10.75 కోట్ల మందికి ఈ విధంగా వ్యక్తిగత ఖాతాల్లో 1.15 లక్షల కోట్ల రూపాయలు జమ చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం అయితే బుధవారం ప్రకటించింది. అర్హులైన రైతులందరికీ లబ్ధిదారుల జాబితాలో చేరేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కూడా కోరింది. అయితే ఇప్పటికీ కొంతమంది రైతులకు తమకు పిఎం కిసాన్ డబ్బులు అందడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్తో ఈ విధంగా మనకు తెలిపారు. అయితే 14.5 కోట్ల మంది రైతులను ఈ పథకంలో చేర్చాలని మొదట లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ పథకంలో 2వ వార్షికోత్సవం సందర్భంగా జరిగినటువంటి ఒక కార్యక్రమంలో తోమర్ పాల్గొన్నారు. అయితే ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధాల జాబితాలు అందజేస్తే పశ్చిమ బెంగాల్లోని ఈ పథకానికి అమలు చేస్తామన్నారు. సాగు చట్టాల అమలు నిలిపివేసినటువంటి ఈ ఏడాదిన్నర సమయంలో సంయుక్తంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని వ్యవసాయ చట్టాల్లో అభ్యంతరాలపై చర్చించి పరిష్కరించి సాధిద్దామని, రైతులకు ఈ విధంగా పిఎం కిసాన్ సంబంధించి అమౌంట్ అయితే వెయ్యాలనేది భావిస్తున్నారు. ఫ్రెండ్స్, చూసారు కదా, పిఎం కిసాన్ అయితే మొదటగా లక్ష్యంగా పెట్టుకుంది అయితే 11.5 లక్షల మందికి మనకైతే పెట్టుకున్నారు. అంటే 14.5 కోట్ల మందికి అయితే ఈ విధంగా టార్గెట్ పెట్టారు. అయితే చాలామంది రాష్ట్రాల్లో పిఎం కిసాన్ సంబంధించి అమౌంట్ ఇంకా పడట్లేదని ఫిర్యాదులు వస్తున్నాయని ఈ విధంగా నరేంద్ర మోడీ గారికి అయితే వెళ్ళింది. అయితే మోడీ ప్రభుత్వం ఏమంటుందంటే, ఎవరికైనా పిఎం కిసాన్ పడకపోయినట్లయితే ఖచ్చితంగా pmkisan.gov.in అనే వెబ్సైట్ని అయితే సంప్రదించాలని, అందులో మీ యొక్క పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అయితే కోరుతున్నారు. ఈ లింక్ కావాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో ప్రొవైడ్ చేస్తాను. అందులో ఒక ఆధార్ కార్డుని మీరు ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో పిఎం కిసాన్ 8వ విడత అనేది దాదాపుగా మార్చి నెలలో వేస్తామంటున్నారు. ఒకవేళ ఎప్పుడు వేస్తారు ఏంటి అనేది అయితే డేట్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు, నెల అయితే మనకు ఫిక్స్ చేసినట్లుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ పిఎం కిసాన్ సంబంధించి ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు అయితే తప్పకుండా మీకు వెల్లడిస్తూ ఉంటాము. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుతున్నాను కోరుకుంటూ